हाय हेलो फ्रेंड्स, नेन मी हर्नी रेड्डी। वेलकम टू अवर चैनल योर्स हर्नी रेड्डी। मनं विजिट चेस्तुना प्लेस वच्चेसी सूर्यलंका बीच अंडी। सूर्यलंका बीच अनेदी एक्कडुंदी, एला चेरुकोवाली, अंड इक्कड स्टे चेयडानिकी उन्न आप्षन्स अन्नी नेनु मीकु ई वीडियोलो क्लियर गा एक्स्प्लेन चेस्तानु। सो ई वीडियोनी एवरकानी स्किप चेयकुंडा चूडडानिकी ट्रई चेयंडी। मीकु गनुक नच्चिनट्टयिते लाइक चेसी शेर चेसी सब्स्क्राइब चेसुकोंडी। ఫస్ట్ మనం ఈ సూర్యలంక బీచ్ ని ఎలా చేరుకోవాలనే విషయం తెలుసుకుందామండి। మనకి గుంటూరు నుంచి ఎవ్రీడే బాపట్లకి ప్లెంటీ ఆఫ్ బస్సెస్ అనేవి రన్ అవుతూ ఉంటాయి। ముందుగా బాపట్లకి చేరుకొని బాపట్ల నుంచి షేర్ ఆటోస్ కంటిన్యూస్ గా ఉంటుందండి ఈ సూర్యలంక బీచ్ కి। ఇక్కడికి మనం రావచ్చు, అలానే విజయవాడ, గుంటూరు, ఇంకా అలానే మనకి హైదరాబాద్ నుంచి వీకెండ్స్ లో బెస్ట్ బీచ్ ప్లేసెస్ లో విజిట్ చేయాలి, ఉండాలి అనుకుంటే మాత్రం ఈ సూర్యలంక బీచ్ అనేది బెస్ట్ అని చెప్పుకోవచ్చు। ఇక్కడ మనకి స్టే చేయడానికి ఏపీ టూరిజం వాళ్ళది హరి రిసార్ట్స్ అనేవి అవైలబుల్ లో ఉండండి బీచ్ వ్యూ తో। అలానే ఇక్కడి నుంచి ఒక 3 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో మనకి నేచర్ క్యాంప్ అనేది గాని అవైలబుల్ లో ఉంటుంది। ఈ బీచ్ అనేది వీకెండ్స్ లో చాలా ఫుల్ రష్ గా ఉంటుందండి। ఇక్కడ మీరు చూడొచ్చు చాలా ఎక్సలెంట్ గా ఉంటుందండి ఈ బీచ్ అండ్ హరిత రిసార్ట్స్ కావచ్చు ఎవ్రీథింగ్ ఇక్కడ। మీరు గాని నైట్ స్టే చేయాలి అనుకుంటే బీచ్ సైడ్ ఓన్లీ ఆప్షన్ హరిత రిసార్ట్స్ అండి। ఈ హరిత రిసార్ట్స్ మనం ఆన్లైన్ లో 1 వీక్ ముందే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది, ఎందుకంటే హరిత రిసార్ట్స్ లో వీకెండ్స్ లో చాలా ఫుల్ గా ఉంటుందండి। సో రూమ్స్ దొరకడం చాలా కష్టం, సో 1 వీక్ ముందే ఆన్లైన్ లో రిజర్వ్ చేసుకొని ఉండాలి। ఈ బీచ్ అనేది చాలా ఎక్సలెంట్ గా ఉంటుందండి అండ్ ఇక్కడ మనకి బోటింగ్ అండ్ చాలా యాక్టివిటీస్ అనేవి జరుగుతూ ఉంటాయి। ఈ బోటింగ్ కాని మనకి ఏపీ టూరిజం వాళ్ళే మెయింటైన్ చేస్తున్నారు। పర్ హెడ్ 300 రూపాయస్ ఛార్జ్ చేస్తారండి, ఒక హాఫ్ an అవర్ ఉంటుంది బోటింగ్ అనేది। మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళినప్పుడు ట్రై చేయండి। మీలో ఎవరకన్నా నైట్ స్టే చేయాలనుకొని వచ్చి ఇక్కడ గాని మీకు రూమ్ దొరకకపోతే నెక్స్ట్ ఆప్షన్ మనకి నేచర్ క్యాంప్ అండి। ఈ నేచర్ క్యాంప్ అనేది ఎకో టూరిజం వాళ్ళు, ఏపీ ఫారెస్ట్ డెవలప్‌మెంట్ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు। ఈ నేచర్ క్యాంప్ దగ్గర గాని చాలా ఎక్సలెంట్ గా ఉంటుందండి, మనకి మొత్తం జీడిపప్పు చెట్లతో ఆ నేచర్ క్యాంప్ అనేది ఒక ఫారెస్ట్ ఫీలింగ్ లో ఉంటుంది। సో తప్పకుండా ట్రై చేయండి వెళ్ళినప్పుడు। ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి ఈ బీచ్ అనేది చాలా ప్రశాంతంగా ఉంటుంది అండ్ ఇక్కడ మనకి బోటింగ్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది ఇక్కడ మీరు చూడొచ్చు। అండ్ మనకి ఈ బీచ్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6 టు ఈవినింగ్ 5 మాత్రమే అండి। ఈవినింగ్ 5 తర్వాత ఇక్కడ ఎవర్ని అలో చేయరు, ఓన్లీ హరిత రిసార్ట్స్ లో స్టే చేసే వాళ్ళు తప్ప ఇంకెవరు ఇక్కడిని అలో చేయరండి। అండ్ మనకి సెక్యూరిటీ వాళ్ళు 5 తర్వాత అందర్ని ఇక్కడ నుంచి పంపించడం జరుగుతుంది, ఓన్లీ హరిత రిసార్ట్స్ లో ఉన్న స్టే చేసే పీపుల్ మాత్రమే ఉంటారు। సో మీరు చూడొచ్చు ఇక్కడ చాలా ఎక్సలెంట్ గా ఉండండి, ఇంకా చాలా యాక్టివిటీస్ గాని ఈ బీచ్ దగ్గర జరుగుతూ ఉంటాయి। మీరు ఎవరైనా గుంటూరు సైడ్ లేదా విజయవాడ సరౌండింగ్స్ లో ఉన్న వెళ్ళినప్పుడు తప్పకుండా ఈ బీచ్ ని విజిట్ చేయడానికి ట్రై చేయండి, చాలా ఎక్సలెంట్ గా ఉంటుందండి వ్యూ కావచ్చు ఎవ్రీథింగ్ ఇక్కడ। ఇక్కడ మనకి 4 వీలర్ బైక్ రైడ్ గాని ఉండండి, ఇక్కడ మనకి అంకుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కదా ఎలా వెళ్లి ఎలా రావాలి అనేది। సో అంకుల్ మనకి ఫస్ట్ ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఇస్తారు, పర్ హెడ్ ఇక్కడ 200 రూపాయస్ ఛార్జ్ చేస్తారండి మనం సింగిల్ గా అలోన్ గా వెళ్ళాలి అంటే, లేదు మనం అంకుల్ తో పాటు వెళ్ళాలంటే 100 రూపాయస్ తీసుకుంటారు। ఈ డ్రైవ్ గాని చాలా ఎక్సలెంట్ గా ఉండండి, సో మీరు గాని విజిట్ చేసినప్పుడు తప్పకుండా ట్రై చేయండి, మీరు గాని చాలా ఎంజాయ్ చేస్తారు। ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, మీకు కనుక ఈ బ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో। అండ్ మీకు ఇంకేదైనా ట్రావెల్ బ్లాగ్స్ ఇంట్రెస్ట్ ఉంటే నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోకండి, ఆ ప్లేస్ని నేను నెక్స్ట్ టైం విజిట్ చేయడం జరుగుతుంది।